వేణుమాధవ్ గారి మృతి తెలంగాణ చిత్ర పరిశ్రమకే కాదు, ఆయన మిత్రులకు, ఆప్తులకు, శ్రేయోభిలాషులకు అందరికీ కూడా ఇది ఒక పెద్ద దుర్దినం. ఇది అతిపెద్ద దుఃఖవార్త. ఇది చాలా సౌమ్యుడు, చాలా మర్యాదగా ఎక్కడ ఎవరు కలిసినా కానీ చిన్న పెద్ద అనే తారతమ్యం లేకుండా మర్యాదగా పలకరిస్తాడు. మనుషులు ఇష్టపడతాడు, సంబంధాలు అంతే ప్రేమతో కొనసాగిస్తాడు. ఎప్పుడు కూడా మాకు మొదటి పరిచయం అలాయి బలాయిలో జరిగింది. అప్పటి నుంచి ఆ సాన్నిధ్యం అట్లనే కొనసాగుతున్నది. ఎప్పుడు కలిసినా నువ్వన్న మా ఇంటికి రావాలి, నేనన్న మీ ఇంటికి వస్తా, టైం చెప్పంటే ఈ మధ్యన జర బిజీ ఉన్నా, కాగానే నీకు చెప్తారా కలుసుకుందామని చెప్పి అనేది. కానీ దురదృష్టం ఏంటంటే ఇవాళ కడసారి చూపు కోసం ఇక్కడ ఇంటికి రావాల్సి వస్తుందని చెప్పి నేను ఎన్నడూ కూడా అనుకోలేదు. చాలా అద్భుతమైనటువంటి కళాకారుడు, సొంత కృషితో మిమిక్రీ నేర్చుకున్నాడు. తెలంగాణ నుంచే నాకు తెలిసి అతి ప్రధానమైనటువంటి స్థానానికి ఎదిగినటువంటి ఒక గొప్ప కళాకారుడు. మేము ఎప్పుడు కూడా ఆ మాటే గర్వంగా చెప్పుకునేది, మనోడు ఒకడు అంత పైకి ఎదిగిండు అనే మాటే చాలా గొప్పగా చెప్పుకునేది. అటువంటి కళాకారుడు పోవటం ఇవాళ అందరికీ కూడా చాలా బాధ కలిగించే విషయం. ఉట్టి కళాకారుడే కాదు కదా, అందరికీ ఆప్తుడు. అట్లాంటి వ్యక్తి లేకపోవటం ఇవాళ చాలా బాధ కలిగించే విషయం. సొంత కృషితో నేర్చుకున్నాడు, ఎదిగిండు, సినిమాలో ఒక మంచి కళాకారునిగా స్థానాన్ని సంపాదించుకున్నాడు. నిజంగా కమెడియన్ అంటే అది వేణుమాధవ్ లాగానే ఉండాలి అనేటట్టుగా ఆయన ఒక ప్రధానమైన స్థానాన్ని సంపాదించుకున్నాడు. ఇవాళ వేణుమాధవ్ గారు లేరు కానీ వారు మనకు నేర్పినటువంటి విషయాలు, తాను ఏదో మేరకి సమాజానికి చేయాలనే తపన రాజకీయ జీవితంలో కూడా ఉంటూనే సినీ రంగంలో ఒక కళాకారునిగా తనకంటూ ఒక స్థానాన్ని సంపాదించుకున్నటువంటి వ్యక్తి. ఆయనలాగా మరి తెలంగాణ యువకులు ఒక కింది మధ్యతరగతి వర్గం నుంచి ఎదిగి ఇవాళ ఈ స్థాయికి చేరుకున్నాడు. అందరికీ కూడా ఒక ఆదర్శం కావాలి. ఆయన కష్టపడితే మనం సాధించటానికి అవకాశం ఉంది, మార్గం ఉంది అని వేణుమాధవ్ మనకు తోవ చూపుతున్నాడు. ఆయన లేరు కానీ ఆయన నేర్పిన విషయాలు మనమందరం గుర్తుపెట్టుకోవాలని సందర్భంగా నేను ప్రతి ఒక్కరికి, యువకులకు ఆయన ఒక ఆదర్శప్రాయంగా ఉండాలని చెప్పి నేను ప్రతి యువకులకు, తెలంగాణ యువకులకు విజ్ఞప్తి చేస్తూ, తెలంగాణ జనసమితి తరఫు నుంచి, నా తరఫు నుంచి, మా మిత్రులందరి తరఫు నుంచి కూడా వారికి నివాళులర్పిస్తున్నా. చాలా తల్లికి పాపం పెద్ద శోకం ఇది. మొన్న ఈ మధ్యనే వారి ఇంట్లో వారి అన్నగారు చనిపోవటం, ఇప్పుడే ఈ అబ్బాయి వీణ వేణుమాధవ్ గారు పోవటం, ఆ పాపం ఆ తల్లి దుఃఖాన్ని తట్టుకోలేని పరిస్థితి. వారికి భగవంతుడు ఆత్మస్థైర్యాన్ని ఇవ్వాలని, ఆ కుటుంబాన్ని ఆదుకోవాలని చెప్పి భగవంతునికి ఈ సందర్భంగా ప్రార్థిస్తూ వేణుమాధవ్ గారికి నివాళులర్పిస్తాం. నిజంగా ఒక మంచి నటుడు, అంతకంటే మంచి మనసున్న వ్యక్తి వేణుమాధవ్ అన్నగారు మన మధ్యలో లేకపోవడం చాలా బాధాకరం. తను నిజంగా నిన్నటి నుంచి హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటుండే, కోలుకుంటాడేమో అనుకున్నా, ఇంకొంతకాలం మనతో పాటు ఉంటాడు అనుకున్నా, ఆ భగవంతుడు మనకు అతన్ని దూరం చేశాడు. తన వాళ్ళ కుటుంబ సభ్యులకు మనకు ఆత్మశాంతి కూరాలని ఆ భగవంతుని కోరుకుంటాను. థ్యాంక్ యూ. నాకు అంటే నాకు చాలా ఎక్కువ పరిచయం లేకపోయినా ఒక 5-6 times మేము కలిసినప్పుడు చాలా ఆనందంగా ఫీల్ అయ్యేవాడు, నాతో చాలా హ్యాపీగా మాట్లాడేవాడు. కానీ ఇంత తొందరగా మన ముందు లేకుండా పోతాడు అనేది చాలా బాధాకరం.